हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। नेन मी रजिता। फ्रेंड्स, ई वीडियोलो नेन मीकु झरना नरसिंह स्वामी गुड़ी चूपिंचबोतुन्नानु। ई गुड़ी वच्चेसी कोंडल मध्यलो గృహలో ఉంటుంది। ఆ గృహలో మనిషి ఎత్తు నీళ్లు ఉంటాయి। ఆ నీళ్ళల్లో నుంచి నడుచుకుంటూ సుమారు 600 మీటర్ల లోపలికి వెళ్ళాలి గృహలో। అప్పుడు ఆ నరసింహ స్వామి దర్శనం అవుతుందన్నమాట। ఇది వచ్చేసి గుడి బీదర్లో ఉంది, కర్ణాటకలో। సో ఇప్పుడు నేను కర్ణాటకలో ఉన్నాను। ఈ వీడియోలో కంప్లీట్ నేను ఈ బీదర్ నరసింహ స్వామి గుడి ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాను। సో జై నరసింహ। జర్నా నరసింహ స్వామి గుడి వచ్చేసి గృహలో ఉంటుంది। ఆ గృహలో ఎప్పుడు నీళ్లు పారుతూనే ఉంటాయి। మరి ఈ గృహ ఎవరు నిర్మించారంటే జలాసురుడు అనే రాక్షసుడు ఈ గృహ నిర్మించాడు। నరసింహ స్వామి హిరణ్యకశపుని చంపిన తర్వాత ఇలా గుట్టలల్లో చెట్లల్లో అడవుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు నరసింహ స్వామికి ఈ గృహ కనిపించింది। ఆ గృహలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జలాసురుడిని నరసింహ స్వామి చూశాడు। ఆయన రాక్షసుడైనప్పటికీను కొన్ని మంచి పనులు చేసిన కారణంగా నరసింహ స్వామి ఆ జలాసురుడిని ఒక కోరిక కోరుకోమని అడిగాడంట। అప్పుడు జలాసురుడు ఏమని చెప్పారంటే, నా పేరుతో పాటు నీ పేరు పిలుచుకోవాలి, ఇంకా నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండాలని కోరుకున్నాడంట। ఇక రాక్షసుడైన జలాసురుడు జలంలా మారిపోయాడు, నీటిలాగా మారిపోయాడన్నమాట ఆ గృహలో। ఇంకా నరసింహస్వామి నీటిలో దర్శనమిస్తాడు శాలిగ్రహ రూపంలో। సో సుమారు ఈ గుడి వచ్చేసి నా క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం శాతవాహనులు, కళ్యాణి చాళుక్యులు, బొమ్మని సుల్తానులు నిర్మించారంట, పరిపాలించారంట। ఇక్కడ మనం దేవుని దర్శనం చేసుకునే ముందు గోముఖ తీర్థంలో ఖచ్చితంగా స్నానం చేయాలి, అప్పుడే మనకి పుణ్యం దొరుకుతుందన్నమాట। అయితే మీరు ఖచ్చితంగా ఇక్కడ స్నానం చేసుకోండి, వన్ డ్రెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి, డ్రెస్ చేంజ్ చేసే రూమ్స్ కూడా ఉన్నాయి। ఇక్కడ ఏమని నమ్ముతారంటే, గోముఖ జర్నాలో స్నానం చేసుకున్న తర్వాతే దేవుడి దర్శనం చేసుకుంటే ఆ దర్శన ఫలం అనేది దొరుకుతుందంట। అందుకనేసి ఖచ్చితంగా గోముఖ జర్నాలో ఖచ్చితంగా స్నానం చేసుకున్న తర్వాతే మీరు దర్శనం చేసుకోండి। ఇక్కడ గోవు నోట్లో నుంచి ఏవైతే నీళ్ళు వస్తున్నాయి కదా, డైరెక్ట్ అవి గృహలో నుంచి వస్తున్నాయి। స్వామి పాదాల దగ్గర నుంచి వచ్చే నీరే ఈ నీరు అన్నమాట। అందుకనేసి ఇక్కడ కంపల్సరీ మీరు స్నానం చేసుకున్న తర్వాత దర్శనం చేసుకోండి। ఇంకొకటి, ఇక్కడ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి, డ్రెస్ చేంజింగ్ రూమ్స్. తను వచ్చేసి నా ఫ్రెండ్ సంధ్య, తన బీదర్లోనే ఉంటుంది, నా క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో తనని కూడా దారిలో తీసుకొని వచ్చేసాను. సో గోముఖ తీర్థంలో మర్చిపోకుండా స్నానం చేసుకోండి, ఎక్స్ట్రా డ్రెస్ పెట్టుకోండి। ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ నీళ్లు చాలా క్లియర్గా ఉన్నాయి, క్రిస్టల్ క్లియర్గా వాటర్ ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట। ఇక్కడ గోముఖ జర్నాలోనే కాకుండా గృహలో కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి వాటర్. ఇక్కడ స్నానం చేస్తే కనుక ఈ గోముఖ జర్నాలో, ఇంకా మనము ఈ నరసింహస్వామి గుడికి ఏదైతే మనం వెళ్తాం కదా, ఆ నీళ్ళల్లో నుంచి వెళ్తే మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, గాలి అలాంటిది ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అవన్నీ వెళ్ళిపోతాయంట। అంత పవర్ఫుల్ దేవుడు, స్వయంగా వెలిసిన దేవుడు ఈ జర్నా నరసింహస్వామి। జర్నా అంటే జలాసురుడు అనే రాక్షసుడు జలంగా మారినందుకు, అక్కడ నరసింహస్వామి జలంలో వెలిసినందుకు జలా నరసింహస్వామి అనేసి పేరు వచ్చింది. సో ఫ్రెండ్స్, మా మమ్మీ ఇక్కడ ఏంటంటే స్నానం చేసుకోకుండా ఇక్కడ అందరూ నీళ్లు చల్లుకోవాలి ఖచ్చితంగా అని చెప్తుందన్నమాట।
కంపల్సరీ నీళ్లు చల్లుకోవాలి. మనం స్నానం చేసుకున్నా కదా అంటే ఇప్పుడు గుడికి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి నీళ్లు చల్లుకుందామని చెప్తున్నాము. సో ఇంకేంటంటే ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే చుట్టూ మొత్తం పచ్చగా ఉంది, కొండలు ఉన్నాయి. మెడిటేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్లేస్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. సో మీరు నమ్ముతారా మెడిటేషన్? నేనైతే చాలా నమ్ముతాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇంకా పైకి వెళ్దాం, రండి కొండ పైకి. చుట్టూ చూడండి, అన్ని కొండలు పచ్చని చెట్లు. అందులో ఈ గోముఖ తీర్థం ఇక్కడ నుంచి మన కొండపై నుండి నేను మీకు ఫస్ట్ గృహ చూపిస్తాను. కంప్లీట్ లుక్ ఒకసారి చూడండి. ఇప్పుడు నేను కొండపైన ఉన్నా అన్నమాట. ఎక్కిన తర్వాత ఎలా ఉందో లుక్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొండపైన ఉన్నాము. గోముఖ జర్నాలో స్నానం చేసుకున్న తర్వాత గృహలోకి వెళ్ళాలి. పద మనం ఇప్పుడు గృహలోకి వెళ్దాము. పక్కన ఒక వినాయకుడి గుడి కూడా ఉంటుంది. అయితే ఈ దేవుడికి ఏంటంటే మడితోనే, పచ్చి బట్టలతోనే దేవుడి దర్శనం చేసుకోవాలన్న రూల్ ఉందంట. అందుకనేసి నీళ్ళల్లో నుంచి దేవునికి దగ్గరికి వెళ్తాము. ఇంకా ఏంటి అంటే ఎప్పుడైనా ఏదైనా కారణం చే గృహలో నీళ్లు లేకపోతే గనక, అంటే తక్కువ ఉన్న నీళ్లు మనిషి తడిసే అంత లేకపోతే గనక ఆ రోజు గుడి అనేది క్లోజ్ చేస్తారంట. అదే గృహ నేను మీకు చూపిస్తున్నాను కదా, అది గృహ. ఇక్కడ ఏంటంటే లాక్డౌన్ వల్ల కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే లాక్డౌన్లో పబ్లిక్ తక్కువ ఉంటారు కాబట్టి. ఇక్కడ చూడండి, నరసింహస్వామి వెళ్ళగానే స్టార్టింగ్లో ఇలా ఉన్నాడనమాట. సో పక్క నుండి గృహ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి స్టెప్స్, దేవుని పక్క నుంచి స్టెప్స్ దిగి లోపలికని వెళ్ళాలి ఫ్రెండ్స్. జై నరసింహస్వామి ఫ్రెండ్స్. ప్రపంచంలోనే ఇలాంటి స్పెషల్ అండ్ యునీక్ గుడి జర్నా నరసింహస్వామి గుడి లాంటి గుడి ఎక్కడా లేదు. వీడియో మీకు నచ్చితే కనుక నరసింహస్వామికి ఒక లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్స్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.